వైజాగ్ నుంచి 50 రూపాయలతో అడుగు పెట్టాను సార్ హైదరాబాద్లో దేనికి సార్ జీవితంలో ఏదో సాధించాలి నా తల్లికి ఇచ్చిన కోరిక నిలబెట్టుకోవాలని 20 సంవత్సరాలు కష్టపడితే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది అందులో నేను కామన్ మ్యాన్ కి ఎంటర్ అయ్యాను ఈవెన్ ఐ బీయింగ్ సెలబ్రిటీ ఐ యామ్ ఎ నార్మల్ మ్యాన్ అక్కడికి వచ్చిన రెమ్యునరేషన్ అందరిలోని ఐ గాట్ వెరీ లెస్ రెమ్యునరేషన్ ఇఫ్ కంపేర్ టు ఆల్ అలాంటిది నేను ఒక ఆపర్చునిటీని లైఫ్లో మిస్ చేసుకోకూడదని ప్రతిరోజు రాత్రింపొగులు లోపల ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఎవడు ఎన్ని తిట్టినా నా బాల్స్ మీద కొడతానా ఇంకేదన్నా నేను కేర్ చేయకుండా లైఫ్నే నా టార్గెట్ పెట్టుకుని గేమ్నే టార్గెట్ పెట్టుకుని గెలవాలని టార్గెట్ పెట్టుకుని ప్రతిరోజు రాత్రింపొగలు కష్టపడి గెలిచిన గేమ్ని ఒక మూర్తి టీవీ 5 మూర్తి అని అతను 3 గంటలు ఫేక్ ఎలిగేషన్స్తో నా జీవితం మొత్తం నాశనం చేశాడు ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ హౌ డేర్ హీ కెన్ డూ దట్ ప్రూఫ్స్ అంటే ఇవి దిస్ ఇస్ ద ప్రూఫ్స్ దిస్ ఇస్ ద బ్యాంక్ ప్రూఫ్స్ ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూర్చోండి 24/7 ఐల్ బి అవైలబుల్ ఇన్ మై ఆఫీస్ యూసఫ్ కూడా ఎనీ టైమ్ ఎనీ డౌట్స్ నా గురించి కానీ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి కానీ ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చెయ్యండి యూ కెన్ డేర్ టు ఆస్క్ మీ ఎనీథింగ్ ఇందులో తిప్పితిప్పి కొడితే 11.5 lakhs ఖర్చు పెట్టింది జస్ట్ 3.5 లక్షలు అందులో ఒక చెక్ బౌన్స్ 2.5 లక్షలు ఖర్చు పెట్టాం ఒకటి శ్రీకాకుళంకి కడపలో ఒక బాబుకి కాళ్ళతో 10,000 ఇచ్చాం మొన్నేమో డాన్ బాస్కో స్కూల్కేమో 10,115 ఇచ్చాం క్రిస్మస్లో రోజు ఎయిడ్స్ పిల్లలతో మొత్తం రోజంతా స్పెండ్ చేసి వాళ్ళకి సినిమా తీసుకెళ్ళి వాళ్ళకి కేఎఫ్సీ కావాలన్నాయంటే కేఎఫ్సీ తినిపించి వాళ్ళతో స్పెండ్ చేసి గిఫ్ట్లు ఇచ్చి క్రిస్మస్ మొత్తం అంత గడిపి వచ్చాం కావాలంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ మై ఫేస్బుక్ అలాంటిది రాంగ్ ఎలిగేషన్తో నేను డాన్ బాస్కో స్కూల్కి వెళ్తే వచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చిన వచ్చానంటారా అదే మూర్తి గారు ఎలా నమ్ముతారు వాళ్ళకి అక్షరాల 10,116 రూపాయలు చెక్ ఇచ్చి రావడం జరిగింది దానికి చెక్ ఇచ్చినట్టు ప్రతి పిల్లలు థ్యాంక్స్ అని చెప్పి వీడియో కూడా పంపించడం జరిగింది అది ఆ రోజే మీరు చూస్తే నా ఫేస్బుక్లో మొత్తం ఉంటుంది Please subscribe to IG Telugu.